నీతివంతుడైన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సార్వత్రిక సంఘంలో ఉన్న సమస్త సహోదరి సహోదరులకు నా ప్రేమపూర్వక వందనములు. ఈరోజు మన అంశము నీతివంతుని యొక్క కోరిక. దేవుని వాక్యముల నుండి సామెతల గ్రంథము దయచేసి తీసుకునండి, 11వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 23వ వచనం. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా దేవ, నీకు అనేక వందనాలు స్తోత్రాలు. సార్వత్రిక సంఘంలో భాగంగా ఎస్ఎల్ఎఫ్ మినిస్ట్రీలో ఉన్నటువంటి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకొనిచ్చు. ఎస్ఎల్ఎఫ్ మినిస్ట్రీలో ఉన్న వారందరినీ, అలాగే ప్రభు సార్వత్రిక సంఘంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర దేశ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. నీ కృపలో భద్రపరచండి. నీతిమంతులుగా మార్పు చెందటానికి సహాయపడండి. ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో వారందరిని బట్టి నీకు వందనాలు. ఈ యొక్క నీతిమంతుల యొక్క కోరికను గురించి మీరే మాట్లాడి నాతోను మాతోను మా అందరి వృద్ధులు మరొకసారి ఆ కోరికలు ఉత్తమమైనగా చేయమని, నీ ఉద్దేశాల వేళలు నెరవేర్చి మహిమ పొందమని ప్రభును రక్షకుడైన యేసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, నీతికి వ్యతిరేక పదం అవినీతి. నీతిమంతుని యొక్క కోరిక ఎంతో ఉత్తమమైనదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ సామెతల గ్రంథం సెలవిచ్చిన ప్రకారముగా నీతిమంతుని కోరిక. ఎవరా నీతిమంతులు అని మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యాన్ని చదివితే, పరిశుద్ధ గ్రంథంలో చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో మరి నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. రోమపత్రిక 3:11 రోమపత్రిక 3:11లో ఒక మాట మనం చూస్తాం. ఏమని చూస్తామంటే, దాంట్లో నీతిమంతుడు ఒక్కడునూ లేడు. చూసారండి, నీతిమంతుడు ఒక్కడూ లేడు, మరి గ్రహించువాడును లేడు, దేవుని వెతికేవాడు కూడా లేడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. ప్రియులారా, నీతిమంతుడు లేనప్పుడు మరి నీతిమంతుని యొక్క కోరిక ఉత్తమమైందని మనం ఎలా చెప్పగలం? మరి నీతిమంతుడు ఒక్కడు కూడా ప్రపంచంలో లేకపోతే నీతిమంతులుగా మనం ఎలా చేయబడగలం? ఇది మనం ఆలోచన చేసుకుందాం. చాలామంది కొంతమంది నీతిమంతులు ఉండబట్టే అనుకుంటాం. ఉదాహరణకి కడవరి పాలలో ఒక విషపు బిందువు కనుక వేస్తే ఆ పాలన్నీ కూడా ఏమవుతుంటే విషమయంగా మారిపోయేటట్టుగా చేస్తుంది. కనుక మనం మొదటి నుంచి నీతిగా ఉన్నా, నీతితో కూపని ఏదన్నా చేస్తే మనం ఏ జాబితాలోకి చేరుతున్నాం అనేటువంటిది మనకు అవగాహన చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటిది. ఏంటంటే, ఆ అవినీతి పని ఒకటి చేసినా మనం అవినీతి మందులుగా, అంటే నీతి మందుల స్థితిని కోల్పోతున్నాం. కాబట్టి ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా నీతిని కోల్పోయి ఒక అవినీతి కార్యం చేయటం ద్వారా అవినీతి మంతులుగా దేవుని వాక్యం పరిగణించి దేవుడి న్యాయ తీర్పులో నీతిమంతుడు లేడు అని నిర్ధారణ కలిగి, మరి నీతిమంతుడైన దేవుడు తప్ప మానవులుగా మనం ఎవరు కూడా నీతిమంతులుగా లేదనేది ఈ సందర్భంలో దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారం మనం తెలుసుకుందాం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క కోరికని మనం మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు దావీదుని గురించి ఒక మాట, దేవుని యొక్క కోరిక ఏమైనదో ఇక్కడ రాయబడింది. ఏంటంటే మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం, నేను ఇశ్రాయేలీయులకు నా జనులను ఐగుప్తులో నుండి రప్పించిన నాట నుండి నా నామము దాని ఎందుండునట్లుగా ఇశ్రాయేలీయుల గోత్ర స్థానములలో ఏ పట్టణములోనైనాను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు. దేవునికి ఏంటంటే, ఏ పట్టణంలో ఒక దేవుని మందిరం కట్టాలనే దేవుని యొక్క కోరిక కాదనేది స్పష్టంగా ఇక్కడ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియులారా, మరి ఏంటి ఆయన కోరిక అని అంటే, ఇశ్రాయేలీయులకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరియున్నాను. దేవుని యొక్క కోరిక ఏంటంటే,
దావీదును గురించి ఇశ్రాయేలీ ప్రజల మీద ఎవరు ఉంటే మంచిదా అనేటువంటిది ముందుగానే నిర్ణయం చేసుకుని దావీదు ఎలాంటి వాడు అని దావీదును గురించి సాక్ష్యం చెప్పేటప్పుడు దేవుడు దావీదును ఆ హృదయానుసారుడు దావీదు చేసినటువంటి మరి ఆ యొక్క భక్తి మర్యాద నీతి కార్యాలు దేవుని తప్పకుండా దావీదు గురించి సాక్ష్యం ఇచ్చేలా చేశాయి. ప్రియులారా, ఆయన నిన్ను గురించి నన్ను గురించి కూడా దేవుడు మరి తన ప్రజలైనటువంటి వారి మీద లేదా ఉన్నటువంటి నీ కుటుంబంలోనో సంఘంలోనో సమాజంలోనో నిన్ను ఎంపిక చేసుకునేవాడిగా ఉండాలనేటువంటి ఆ కోరిక దేవుడు నిన్ను గురించి నన్ను గురించి కలగాలి. దాని కొరకు దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన యొక్క కోరిక ఉన్నది కాబట్టి దావీదును గురించినటువంటి దేవుని కోరిక తప్పక దేవుడు కోరిన రీతిలో ఆయన రాజుగా చేయటం మనం చూసాం బైబిల్లో. తిరిగి ఆయన రాజ్యం ద్వారా నీ సింహాసనం మీద ఒకరు ఉండక మానరు అని కూడా దేవుడు ఆయన తెలియపరిచిన సంగతులు కూడా మనం చూసాం. మరి దావీదు యొక్క కోరిక ఏంటి? దావీదు దేవుని యొక్క హృదయానుసారుడిగా ఉన్నాడు కనుకనే దావీదుని ఇష్టపడ్డాడు. నిన్ను నన్ను ఇష్టపడాలంటే మనం కూడా దేవుని ఇష్టానుసారముగా దేవుని హృదయానుసారముగా మనం ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను నన్ను కోరుకుంటాడు. ప్రియమైనటువంటి వారలారా, మరి దేవుని యొక్క కోరికను మనం చూసాం. దావీదు యొక్క కోరిక కూడా ఏ విధంగా ఉంది? దావీదు యొక్క కోరిక ఎలాంటిది, ఏమని కోరుకుంటున్నాడు అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో నుంచే మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును. ఇక్కడ చూడండి, ఈ వచనంలో బైబిల్ ఉన్నటువంటి వారందరూ కూడా చూస్తున్నారని చదివి ఉన్నాం ఇదివరకు, ఇప్పుడు కూడా చదవటం ద్వారా మనకు అవగాహన చేసుకున్నామని. దావీదు యొక్క కోరిక ఏంటంటే అడిగే కోరిక, దేవుణ్ణి అడిగే కోరిక, మరి వెదకేటువంటి కోరిక కలిగి ఉన్నాడు. దేవుని వెదకేవాడుగా ఉన్నాడు, దేవుని అడిగేవాడుగా ఉన్నాడు. తర్వాత ఆయన ప్రసన్నతను చూడాలి, అది ఆయన కోరిక. దేవుని యొక్క ప్రసన్నతని చూడాలనేటువంటి కోరిక, మంచి మంచి కోరికలు ఆయన కలిగి ఉన్నాడు. తర్వాత ఆయన ఆలయంలో ధ్యానించాలి, ధర్మశాస్త్రాన్ని ధ్యానించేటువంటి కోరిక కలిగి ఉన్నాడు. ఏమండి, నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరములో నివసించగోరుచున్నాను. జీవితకాలం అంతా కూడా దావీదు యొక్క మంచి కోరిక ఏంటంటే జీవితకాలం అంతా, ఇది చాలా మంచి ఉత్తమమైనటువంటి కోరిక. నీతిమంతుడిగా ఉన్నటువంటి దావీదు, ఆయన నీతిమంతుడిగా దేవుని ద్వారా నడిపించబడుతూ దేవుడు ధర్మశాస్త్ర గ్రంథ ఆజ్ఞ శిరసావహించి నెరవేర్చేటువంటి పరిధిలో వారు నిజముగా దేవుని చేత నీతిమంతులుగా చేయబడ్డారు. కానీ వారు వసుదా నీతిమంతులుగా ఉన్నవారు కారని పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని యొక్క లేఖనం, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి రాయబడిన లేఖనం, ఇది తప్పు కానీ పొరపాట్లు కానీ ఎలాంటి తెలివి తక్కువతనం కలిగిన మానవులకి అవకాశంగా కానీ కాదు. ఇది మనం గ్రహించుకుని ఆ పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మనం మాట్లాడి దోషణ పాలు అవినీతివంతులుగా మిగలకోకుండా ఉండాలని దేవుడు ఈ లేఖనాలను స్పష్టంగా ఖండితంగా చెప్పాడు ప్రియులారా. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క మందిరంలో చిరకాలం ఉండాలనే కోరిక ఉత్తమమైనటువంటి కోరిక. ఎన్నో చక్కనటువంటి కోరికలు దావీదు కలిగి ఉన్నాడు. ప్రియులారా, మనం కూడా ఈ రోజున ప్రభు కొరకు ఇలాంటి మంచి మంచి కోరికలు కలిగి ఉండాలని ఈ లేఖనం మనకు సెలవిస్తూ ఉన్నది. అదేవిధంగా దావీదు యొక్క మరొక కోరిక ఏంటంటే ఆయన దేవుని గురించినటువంటి మంచి ఉన్నతమైనటువంటి కోరిక కలిగి ఉన్నటువంటి వాడుగా మనం చూస్తాము. మొదటి దిన వృత్తాంతాలు
ఆ కోరిక ఎలాంటి కోరిక అనేది మనం మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 3వ వచనం దయచేసి చదువుదాం. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. దావీదుకి ఏముందండి దేవుని మందిరం అంటే? ఎంతో ఇష్టం ఉంది. చాలామంది మందిరానికి రావాలంటే కొంతమంది బలవంతంగా వస్తారు, కొంతమంది దావీదులాగా ఎంతో ఇష్టపడతారు. మరి రావటం రాకపోవటం ఈ రెండు రకాలుగా ఉన్నప్పటికీ వచ్చిన వారి యొక్క కోరిక ఎలా ఉండాలి? ఎలాంటి కోరిక ఉన్నది దావీదుకి? దావీదు కోరుకున్న కోరికలాగా నా మనసు ఉన్నదా అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవడానికి ఈ వాక్యం ఎంతో ఉపయోగపడుతుంది. మనల్ని మనం పరిశోధించుకోవాలి, వాక్యానికి సరి చేసుకోవాలి. వాక్యం ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను అనేటువంటిది అవగాహన చేసుకున్నప్పుడే వాక్యం మనలో మన ప్రాణములోను ఆత్మలోను దేహంలోను మూలుగులు వీటన్నింటిలో కూడా విభజించినట్టు ప్రవేశించి పరిశోధించేటువంటిదిగా ఉంటుంది. ఆ మందిరం మీద మక్కువ ఉండటం చేత ఏం చేస్తున్నాడంటే దావీదు, నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక. ఎవరి మందిరం కోసం ఆయన కొన్ని వస్తువులు సంపాదించాడు, అవి సమకూర్చాడు. అవి సమకూర్చినవి మాత్రమే కాకోకుండా నా సొంతమైన మందిరానికి కొరకు సమకూర్చిన కానటువంటి తన సొంతం కొన్ని ఉన్నాయి. చూడండి, మన ఇంటి మనకి సంబంధించినవి చాలా ఉంటాయి. అలాగే దావీదు తన సొంతమైనటువంటివి బంగారమును వెండిని నా దేవుని మందిర నిమిత్తము నేనిచ్చేదను, అది తన యొక్క కోరిక, ఇవ్వాలనే కోరిక. దావీదుకి చాలా ఇష్టమైనటువంటి కోరిక ఏంటంటే దేవుని మందిరం కొరకు సిద్ధపరిచిన ఇవ్వటం మాత్రమే కాకోకుండా మరి నా సొంతమైనవి కూడా ఇస్తే ఇంకా బాగుంటుందేమో అనేటువంటి మంచి కోరిక కలిగి ఉన్నాడు. ఇవ్వటం, దేవుని వాక్యంలో కూడా ఒక మాట ఉంది, పుచ్చుకోవడం కంటే ఇవ్వటం ధన్యత. చూడండి, ఇలా సాచేయకంటే సాచిన మనం ఇలాగా ఇవ్వటం అనేటువంటిది గొప్ప ధన్యతగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రభు మనల్ని ఆ స్థితిలోకి తీసుకురావాలని ఆయన కోరిక. కాబట్టి ప్రియులారా, దావీదు యొక్క కోరికలో మంచి దేవునికి తన సొంతమైన వాటిని కూడా ఇచ్చేటువంటి మనసు కలిగి ఉన్నాడు. మరి అలాంటి కోరికను మనము కలిగి ఉండటం చాలా ఉత్తమమైనది. దేవుని దగ్గరికి రావాలంటేనే కష్టంగా ఉంది, ఇక తీసుకొచ్చి ఇవ్వాలంటే మరి చాలామందికి ప్రయాసగా ఉంటుంది. శ్రేష్టమైన ఆయన చూస్తున్నాడో పెడుతున్నాడు అనుకుంటాం, కానీ చూసే దేవుడు ఆయన, మనసుని ఎరిగిన దేవుడు, హృదయాన్ని ఎరిగిన దేవుడు. కనుకనే చెప్పాడు దావీదు హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు. దావీదు గురించి నా హృదయానుసారుడు అని ఎందుకు చెప్పాడంటే దేవుడు చూడగలిగిన వాడు కనుక చెప్పాడు. ఈరోజు నీ హృదయం నా హృదయం చూస్తున్నాడు. ఇతను నా కొరకు ఇచ్చే విషయంలో కానీ, ధ్యానించే విషయంలో కానీ, వెదకే విషయంలో కానీ, అడిగే విషయంలో కానీ ఎలాగ ఉన్నాడు ఇతను, కోరిక ఏమైనది, మక్కువ ఉందా లేదా నేనంటే అవి మనం చేసే ఈ యొక్క నీతి కార్యాలను బట్టి దేవుడికి తెలుస్తూ ఉంటుంది. ప్రియులారా, మరి మరొక విషయాన్ని మనం చూద్దాం. మరి నీతిమంతుడిగా లేనటువంటి వారికి నీతిమంతుడిగా చేయబడాలని ప్రభువైన మరి దేవాది దేవుడు, అందరికీ దేవుడు, ప్రతి ఒక్కరు కూడా దేవుడు దేవుడని మరి ధ్యానించి ప్రార్థించి సాష్టాంగపడి దేవుని కొరకు జీవించేటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వారందరినీ మరి దేవుడు ఒక మాట ఆయన కోరి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకి తీర్పు తీరుస్తామని ఫైనల్ జడ్జిమెంట్లోకి వస్తున్నారు. ఆ మాట మత్తయి సువార్త ఆయన గురించి ఒక ఆమె కళ కన్నట్టుగా మనం చూస్తాం. ఆ కళలో ఆమెకి దేవుడు ఈ యేసుక్రీస్తుని గురించి మరి రాజ్య సువార్త గురించి ప్రకటించాడు. మనుషులకు మంచి కోరిక కలిగి ఉండాలి, దేవుని రాజ్య సువార్త వినేటువంటి కోరిక కలిగి ఉండాలి. ఆ కోరిక ఎవరిలోనూ లేదు, అందుకనే అవినీతి కార్యక్రమాలు చేసుకుంటూ ఒకరినొకరు మోసగించుకుంటూ సాటి మనిషిని అంటే నిన్ను వలె నీ పక్క నీ పొరుగువాడు నీ ఇరుగు పొరుగువారిని
మానవ జాతిని దేశం రాష్ట్రంలోను దేశంలోను దేశ దేశాల్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే అలా ప్రేమించే మనస్తత్వం లేకపోవడం ద్వారానే అవినీతి పనులు జరిగిపోతా ఉన్నాయి. కనుక ప్రియులారా, అలాంటి కార్యక్రమాన్ని దేవుడు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఒక స్వార్థ వింటూ ఉండగానే వారిలో ఒకరు భాగంగా ఈయనకి రాజ్యాకాంక్ష ఉన్నదని గ్రహించుకుని బర్మ యోధ అనేటువంటి వారు దొంగలుగా ఉన్నటువంటి వారు ఒకరోజున ప్రభుని ఆ స్వార్థ ప్రకటిస్తుంటే కలిసిన భాగం. ఆ బర్మ అనేటువంటి ఆయన యేసు ప్రభుత్వం చెప్పినటువంటి మాట బైబిల్లో ఏమనంటే, అయ్యా నీకు రాజ్యాకాంక్ష ఉందని నేను అనుకుంటున్నాను, కాబట్టి నువ్వు నాతో కనుక చేయి కలిపితే ఈ రాజ్యాన్ని నీకు అప్పగిస్తాను అన్నట్టుగా చెప్తే ప్రభు అన్నాడు, బర్బా నీ రాజ్యం వేరు నా రాజ్యం వేరు. కనుక ఇప్పుడు చాలామంది ఈ లోక రాజ్యాల కొరకే పరితపిస్తూ ఉంటారు. దైవరాజ్యంలో ఉండాలనేటువంటి సభ్యత్వం ఈ లోకరాజ్యాలు ఉండటం తప్పు కాదు, కానీ ఈ లోకరాజ్యంలో ఉంటూ దేవుని కొరకు జీవించినటువంటి జీవితాలు పరిశుద్ధ గ్రంథంలో అనేకులు మరి కలిగి ఉన్నారు. వారు ఉత్తమమైనటువంటి కోరిక కలిగి గొప్ప ఉత్తమమైన పనులు చేశారు. అలాగే మరి దేవుడు ఆ సందేశాన్ని చూపించి వారితో మాట్లాడటానికి దేవుని యొక్క రాజ్యం సువార్త ప్రకటిస్తూ ఉండగా మరి అందరూ కూడా ఆ నీతిమంతుడు దేవుడు నీతిమంతుడిగా వచ్చాడనేటువంటి సత్యాన్ని చెప్పి బర్బా తనడ, బర్బా అవసరమైతే నీ కొరకు నేను ప్రాణం పెడతాను, కానీ నీతో నేను చేయగలపడం అనేటువంటిది అది కుదరని పని, జరగదు అది, దా పని కాదు అని తనతో చెప్పాడు. చెప్పిన తర్వాత మరి ఈ సువార్త నిమిత్తమై ద్వేషించి ఎవరైతే యేసు ప్రభుని సిలువ వేయటానికి ఆయన సిలువ వేయాలని ఘోరాతి ఘోరమైనటువంటి ఈ యొక్క మరణశిక్ష విధించి ఆయన నీతిని జరగకోకుండా అవినీతిలోనే జీవించి అక్రమదారులుగా మిగిలి సంపాదించుకోవాలనేటువంటి మరి దుర్మార్గతలో ఉన్నటువంటి వారందరూ కలిసి చేసినప్పుడు ఆ జడ్జిమెంట్లో ఫైనల్గా జడ్జి గారు తీర్పు తీరుస్తూ ఉన్నారు. ఆ తీర్పులో భాగంగా ఆమెకి ఒక కల వచ్చింది. కల వచ్చి ఆయన గురించి నేను కలగలనని మత్తయి సువార్త 27:19 ఏమంటుందంటే, ఆమె ఒక మరి ఒక ఆయన్ని మరి వర్తమానం తీసుకుని వెళ్ళి నా పెరుమిటి అయినటువంటి ఆ జడ్జి గారికి తెలియచేయి అన్నట్టుగా ఇక్కడ రాసింది. ఏమని చెప్తుందంటే, ఆమె గారు అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు అంటే ఈరోజు ఉదయంలో ఏమైంది ఆయనను గురించి నేను కలలో మిక్కిలి భయపడితేనే. చూడండి, కల వచ్చింది, కల వచ్చినప్పుడు భయం కూడా వచ్చింది ఈవిడికి. ఏంటంటే అతనిని గురించి నేను కలలో మిక్కిలి భయపడితేనని అతని యొద్దకు వర్తమానము పంపాను. అతని యొద్దకు వర్తమానం పంపింది, చూశారండి. కొంతమంది ఏం జరుగుతుందిలే, మనకెందుకు వచ్చిందిలే, ఆయన అక్కడ జడ్జిమెంట్, ఆయనకి తెలియదా, నువ్వు ఇక్కడి నుంచి పంపించావును కూడా. దేవుని యొక్క నీతిమంతుడు అనేటువంటి దేవుడు, నీతిమంతుడైన ఆయన కోరిక, ఆయన ఎలాంటి వాడు, గొప్పవాడు. కనుక ఆమె ఆ కళ భయం చేత ఆ నీతిమంతుడు తోలుకుని వెళ్ళదు. ఆ ప్రజలంతా వెళ్తే వెళ్ళారు, వాళ్ళంతా కూడా ఏకదాటిగా ఉన్నారు. వారు ఎవరిని కోరుకున్నారు అనుకున్నారు ఆ సందర్భంలో అని అంటే చాలా భయంకరమైన పరిస్థితి అండి. వీళ్ళు నీతిమంతుల అవినీతిమంతుల మనకు అర్థం అవుద్ది. ఎవరిని కోరుకుంటాం, నీతిమంతులైతే నీతిమంతుల్ని కోరుకుంటాం. నీతిమంతులైతే దేవుడిని వద్దంటున్నారు. మరి ఎవరు కావాలని ఆ వర్తమానం విన్నటువంటి ఆ పిల్ల జడ్జి గారు అన్నాడు. అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఒకేగా యేసు ప్రభుని సిలువేయండి, మరి ఎవరిని నేను అయ్యింది ఏ దోషం లేదు కనుక యేసు ప్రభుని విడుదల చేయమంటారంటే మాకు వద్దు 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 అన్నారు. మరి ఎవరిని విడుదల చేయమంటారని మీరు కోరుకుంటున్నారంటే, ఇప్పటి వరకు దొంగతనాలు చేసి అనేక రకాలుగా మనుషులని నాశనం చేసి నరహత్య చేసి ఘోరంగా జీవించి దైవ విరుద్ధంగా
మానవుల యొక్క శ్రేయస్సు కోరినటువంటి ద్రోహి అయినటువంటి ఆ యొక్క మరి బర్బని మాకు విడుదల చేయండి అని కోరుకున్నారు. అది ప్రియులారా ఎంత భయంకరమైనటువంటి కోరిక అయినది మనందరికీ అర్థమవుతూ ఉంది. మనం కూడా అనేక సార్లు ఇలాంటి కోరికను కలిగి మనకి ఏదైతే మంచి పనులు జరగాలని కోరుకుంటామో ఇతరులు కూడా అలాంటి వారై ఉండాలని, అలాంటి కోరికలు వారికి కూడా ఉండాలని, మనం కూడా ఇతరులకు అలాంటి మంచి జరిగించాలనేటువంటి కోరిక కలిగి ఉన్నప్పుడే మనం యేసుక్రీస్తుని దేవుడిని మంచి ఉత్తమమైనటువంటి వాడు నీతిమంతుడైన దేవుణ్ణి మనం కోరుకుంటాం. అలా కోరుకున్నటువంటి వ్యక్తులు మనం చాలామందిని బైబిల్ నుంచి చూస్తాం. దేవుని యొక్క కోరిక ఏంటంటే 1 తిమోతి 2:4 యేసు ప్రభు వారిని గురించి ఎరిగినటువంటి మంచి కోరిక కలిగి ఉన్నటువంటి పౌలు దేవుని యొక్క యేసుక్రీస్తుకి అతి సన్నిహితంగా మరి ప్రేరేపించబడినటువంటి మనస్సు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మరి తిమోతి అనేటువంటి యవనస్తుని సిద్ధం చేస్తూ యవనస్తుడితో ఏం చెప్తాడంటే ఆయన అనగా యేసుక్రీస్తు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని ఇచ్చేయించుతున్నాడు అనేటువంటి మరి వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క ఉత్తమమైనటువంటి కోరిక అందరూ రక్షణ పొందాలనేటువంటి అలాంటి రక్షకుడైనటువంటి ఆ ఉత్తమమైనటువంటి కోరికని నశించిపోతున్నటువంటి ఒక ఆయన దగ్గర శరీరధారిగా యేసుప్రభు వారు ఉన్నప్పుడు ఆయన లోకాసువార్త 19 మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూస్తున్నాను. దయచేసి వినండి, బైబిల్ ఉన్న వారు తీసి చదవండి. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తుదారుడును ధనవంతుడునైన జకయాను పేరు గల ఒకడు. 3వ వచనం, యేసు ఎవరు అని చూడగోరెను. ఇది చాలా ఉత్తమమైన కోరిక అండి. జకయ్యకి తన జీవితంలో అంత క్రితం ఎప్పుడు కూడా చూడాలనుకోలా, ఎందుకంటే అతన్ని పాపిని ముద్రించారు. ఎందుకు? అన్యాయంగా తీసుకునేవాడు, పన్ను వసూలు చేసేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో మంచి పోస్ట్ ఉంది, ఉద్యోగం ఉంది. ప్రియులారా, చాలామంది ఉద్యోగాలు ఉంటాయి, పనులు ఉంటాయి, కానీ అక్రమ సంపాదనకి అన్యాయం సంపాదనకి పాల్పడుతూ ఉంటారు. ఈ రోజున మన ప్రభుత్వాలే కానీ అధికారులే కానీ ప్రైవేటు రంగ సంస్థలు పనిచేసేవారే కానీ దేశ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఇష్టపడేది అన్యాయం వల్ల వచ్చే స్థిరిని ఆశిస్తూ ఉంటారు. కష్టానికి వచ్చిన జీతం వల్ల తృప్తి పడరు. కనుక తృప్తి పడినటువంటి జీవితంలో జీవిస్తూ అన్యాయంగా ఉన్నటువంటి ఆయన చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ప్రియులారా, అతను అంటున్నాడు యేసు ఎవరో చూడగోరాడు, పొట్టివాడై ఉన్నాడు అతను. మరి మనుషులు జనులందరూ కూడా గుంపులుగా ఉండటం వల్ల యేసును చూడలేకపోతున్నాడు. కనుక అతను మేడి చెట్టు ఎక్కాడు, పరుగు పరుగున శ్రమ తీసుకున్నాడు. ఆయన చూశాడు, యేసు ప్రభు ఆ చోట్ల ఆయన చూసి నీ ఇంట ఉండవలసి వచ్చినది అని, నువ్వు త్వరగా దిగమన్నప్పుడు దిగాడు. యేసు ప్రభు ఎప్పుడైతే దిగాడో ఆ యేసు ప్రభుని నమ్ముకున్నాడో నీతిమంతుడైన ఆయనని నమ్మడం ద్వారా ఆయన కోరిక మారిపోయింది. ఏమని చెప్తున్నాడంటే యేసు ప్రభుతో, అయ్యా నేను నా ఆస్తిలో సగము భేదవారికి ఇచ్చేస్తాను. యేసు ప్రభు చెప్పలేదండి. ఆయన చెప్తున్నాడు చూడండి, ఉత్తమైన కోరిక ఎప్పుడైతే కలిగిందో యేసు ప్రభుని చూడాలని చూశాడో, చూసిన తర్వాత మారినటువంటి కోరిక ఏంటంటే ఆ కోరికలో భాగంగా ఆయన మరలా ఉన్నటువంటి ఎవరి దగ్గరనే నేను అన్యాయంగా తీసుకుంటే దానికి 4 రెట్లు ఇస్తాను అని తీర్మానం చేశాడు నీతిమంతుడైన దేవుడు యేసుక్రీస్తుతో. ప్రియులారా, మరి ఇలాంటిది మనం గమనించుకుని ఆ విధంగా దేవుని యొక్క కోరికని నెరవేర్చే వారంగా ఉండాలి. యేసు ఎవరు అని చూసినటువంటి ఆ కోరిక నెరవేరింది. తప్పకుండా ఆయన నశించే దానిని వెతకి రక్షించడానికి ఆయన వచ్చాడు. కనుక నీవు నేను కూడా ఇలాంటి జకే వలె ఉంటే
నీతిమంతుడైన యేసుక్రీస్తుని నమ్ముకుని ఆయన మార్గంలో జీవించాలనేటువంటిది దేవుని యొక్క ఉత్తమమైనటువంటి కోరిక. ఇప్పటి వరకు నీతిమంతులుగా ఉండేటువంటి కోరిక ఉత్తమమైంది అనేటువంటి సంగతిని మనం గ్రహించుకున్నాం. కాబట్టి క్రీస్తును సంపాదించుకున్నాం ఎలాగంటే నీతిమంతులుగా కాగా రోమపత్రికలో 3:24 మాట కాగా నమ్మవారు క్రీస్తు యేసునందలి కృపచేతనే ఉచితమైన నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అలాగే తీర్చబడిన వాడినే నేను, నా కుటుంబము, ప్రియులారా మీరు కూడా అనేకులు తీర్చబడ్డారు. క్రీస్తును నమ్మి ఆయన విశ్వాసం మూలంగా నీతిమంతులుగా చేయబడ్డాము. ఏదో దాన కర్మాలు చేయటం వల్ల, పుణ్య మరి యాగాలు చేయటం ద్వారా ఎప్పటికి కూడా నీతిమంతుడిగా కాలేరు. అవినీతి ఒక్క కార్యం చేస్తే వాడు ఎప్పటికీ అవినీతిమంతుడే. కనుక దేవుడు క్షమించి మన కొరకు ఉచితమైన నీతిని ఏర్పాటు చేసి క్రీస్తునందు ఉంచిన ఆ ఉచితమైన నీతికి వారసులుగా చేసిన దేవుని నామం మహిమపరచబడునుగాక. ఆ నీతిని మనందరం కలిగి ఉందాము. దయచేసి మరి SLF మినిస్ట్రీ తరఫున మరి మేము ఈ విధంగా మరోసారి ఈ యొక్క ప్రార్థన టీవీ వారి సహకారంతో ముందుకు రాగలగటానికి కృప చూపించిన దేవునికి మరి ప్రార్థన టీవీ వారికి నా హృదయపూర్వక వందనములు. మరి ముఖ్యంగా మా అడ్రస్ డోర్ నెంబర్ 9-569 తాడిగడప కట్ట విజయవాడ. ఫోన్ నెంబర్ ప్రార్థన అవసరాల కొరకు నిరంతరము ప్రార్థించడానికి మీ అవసరాలు ఫోన్ చేసి తెలియపరచవలసిందిగా మనం చేస్తున్నాం. 9490-365931 ప్రియులారా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీకు అనేక వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క ప్రోగ్రాం చేయటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. నీ ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరాన్ని నాకు మాకు అందరికీ తీరుస్తున్నందుకే నీకు స్తోత్రం. నీ అందు నీతి మొదలుగా చేయబడిన వారందరిని బట్టి నీకు స్తోత్రం. ఇంకెవరైతే నీతి మొదలుగా చేయబడలేదో వారు నీతి మొదలుగా మార్చబడటానికి మీరు అనుకూలమైన సమయమును అనుగ్రహించి మీ కోరిక ఏ ఒక్కరు నశించకూడదనే ఉద్దేశాన్ని నెరవేర్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేడైన యేసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లా. మరిన్ని ఆశీర్వాదకరమైన వాక్యాలు అలాగనే వర్తమానాలు వినాలంటే మా యూట్యూబ్ ఛానల్ ఉంది, SLF మినిస్ట్రీస్ విజయవాడ. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే అనేక మంది ఆశీర్వాదకరంగా ఉండేలాగిన వర్తమానాలని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. మీ ప్రత్యేకమైన ప్రార్థన అవసరతల కోసం సేవకులు యొక్క నెంబరు 9490-365931. మరొకసారి చెప్తున్నాను, మీ ప్రత్యేకమైన అవసరతల కొరకు, ప్రార్థన అవసరతల కొరకు కాల్ చేయాల్సిన నెంబరు 9490-365931. అలాగనే మా సంఘము ప్రాంతము యొక్క అడ్రస్సు SLF మినిస్ట్రీస్ తాడిగడప, డోర్ నెంబర్ 9-569 విజయవాడ, ఆంధ్రప్రదేశ్. మా అడ్రస్ వచ్చేసరికి SLF మినిస్ట్రీస్ డోర్ నెంబర్ 9-569 రామానగర్ కట్ట తాడిగడప విజయవాడ.